బావా డైరెక్ట్ గిల్ చెప్పి ఈవనైతే మనం చూసుకుంటాం కదా నేను ఉన్నాను కదరా ఏమో హే ఆల్ ది బెస్ట్ రా చెప్పండి స్వామి బా నువ్వు నా స్వామి అనకే మైండ్ పని చేయట్లేదు అదేంటి స్వామి చిచి నేను స్వామినేంటి స్వామిని కాదేం కాదు నీ గురించి ఆగిపోతే నన్ను స్వామిని చేస్తారు అవును నేను ఫస్ట్ టైం గుళ్ళో చూశాను అప్పుడే లోపల ఏదేదో అయిపోయింది మళ్ళీ ఇక్కడ చూశాక నువ్వు నా కోసమే పుట్టావు అనిపించింది అందుకే ఇక్కడ ఆగిపోయా నీకు కూడా నేను ఇప్పుడే తేల్చేస్తాను ఈ సంగతి దొంగ వయ్యుండి బాబాగా నాటకాలు ఇప్పుడే మీ అందరినీ పోలీసులు పట్టిస్తా స్నేహితుడు లవ్ కోసం అమ్మాయి కాలు పట్టుకున్నారంటే మీరురా నిజమైన స్నేహితులు నువ్వే కదా నా ఫోన్ కొట్టేసింది ఇప్పుడు అర్థమైందిరా మీరందరూ ఒకటే గ్యాంగ్ అని మీ సంగతి చెప్తాను ఉండండి పోయేదే ఈ రోజు మీ ఇద్దరు సంగతి తేలాల్సిందే అంతే ఏంట్రా నా ఫోన్ కొట్టేసింది కాక ఎక్కువ మాట్లాడుతున్నావు లవ్ గురించి మాట్లాడుతుంది తీసుకో ఏ ఫోన్ కావాలి తీసుకో ఐఫోన్ ఈ ఫోన్ సామ్సంగ్ హెచ్ అన్ని ఫోన్లు ఉన్నాయి ఒకటిసారి మొత్తం తీసుకుంటావా చుట్టుకొని అడుగు చుట్టుకో ఫోనాడు ఫోను ఒరే మావా ఈ ఆడోల గురించి నీకు తెలియదురా వీళ్ళకి దేవుడు కళ్ళల్లో ఏదో మెరిపోమాయో ఇస్తాడ్రా వీళ్ళు రోడ్ల మీద టింగ్ టింగ్ అని నడుచుకొని థియేటర్ దగ్గర షాపింగ్ మాల్ దగ్గర ఒక లుక్ వేస్తారో ఆ లుక్ తో ఇంటికి వెళ్ళిపోయి బేవర్స్ గాడిలాగా పని మానేసి సరైన తిండి తినక తెగులు వచ్చిన కోడ్లో పడిపోతావు ఈయన మాత్రం ఇంటికి వెళ్ళిపోయి సోఫా సీట్ లో కాలు సాపుకొని టీవీలో జమ్ని మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు అర్ధరాత్రి 12 ఇలాంటి ఎవరికి చాటింగ్ లో డబ్బులు బొమ్మలు పెట్టి ఆనందపడతారా వసుదా వసు ఇప్పుడు స్వామి కాదు దొంగ వీళ్ళందరూ ఒకటే అందరినీ మోసం చేస్తున్నారు ఏంటి ఆఖరికి బాబాని కూడా దొంగ చేసేసావా స్వామి ఇది వచ్చినప్పటి నుంచి పూజలు ఎగ్గొట్టానికి బోల్డ్ అని కథలు చెప్పింది నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పేది నిజమే అసలు ఇదే పెద్ద దొంగ స్వామి అసలు ఇదేం చేసిందో తెలుసా నా చీరలో దాచుకున్న 10,000 దొంగతనం చేసి దీని సోకులకు ఒక సెల్ ఫోన్ కొనుక్కుంది పైపెచ్చు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దొంగలు అంటుంది అందరి మీ దొంగలమే కదా ఇంకో అడవులు కలిసిపోవచ్చు కదా స్వామి దీనికి ఏదో రకంగా బుద్ధి వచ్చేలాగా మీరే ఏదో ఒకటి చేయాలి చెప్పాలి నోరు మూసుకో ఇంక నుంచి మళ్ళీ ఆ దేవుడే కాపాడాలరా మావా చెప్పేది అర్థం చేసుకో అన్నకి అది పెద్ద గొడవ అయింది అసలే కోపం చూస్తుందా పిల్ల స్వామి 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 కాపాడాలి స్వామి స్వామి మీరే నాకు దిక్కు మీరే నన్ను కాపాడాలి స్వామి మీరు లేదంటే ఆత్మహత్య తప్ప వేరే దారే లేదు స్వామి నా దగ్గర ఎవరు మీరు నా పేరు ప్రకాశం స్వామి ఇది ఎన్నెన్నో వ్యాపారాలు చేశాను ఏదీ కలిసి రాలేదు జీవితంలో అన్ని విధాలుగా దెబ్బతిన్నాను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు స్వామి చివరికి భార్య బిడ్డలు కూడా బ్రతకడానికి ఎలాంటి ఆధారం లేక రోడ్డున పడ్డాను స్వామి ఇప్పుడు మీరే నాకు ఆధారం స్వామి నాయన ప్రకాశం పేరులోనే వెలుగును పెట్టుకుని జీవితంలో చీకటిని నింపుకున్నావా బాధపడకు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే ఆ బాబాగారి సంకల్పం ఉన్నట్టు ఆందోళన పడకు జీవితం కుదుటిపడే వరకు ఇక్కడే ఉండి ఏదైనా పనిచేసుకో ఆ బాబాగారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి చాలు స్వామి నాకు అదే చాలు చిన్నబాబు గురుగారు చదువుకున్న వాళ్ళే ఉన్నాడు ట్రస్ట్ పనులకి వాడుకోండి తప్పకుండా వెళ్ళిరా నాయన స్వామి జోరబరో
కొంచెం దూరంగా ఉండి మాట్లాడు. నువ్వు దగ్గరికి వస్తేనే ఒంటి మీద పురుగులు పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. నీది ఒక బతుకేనా? దొంగగా దొంగ బాబాగా ఎందుకు రాయి బతుకు? దీనికంటే చావడమే బెటర్. నేను దొంగనే కానీ నిన్ను ప్రేమించింది మాత్రం నిజం. నువ్వు కలవకపోయింటే ఈ ప్రపంచంలో కష్టం మాత్రమే ఉండేదనుకునేవాడిని. డబ్బుంటే చాలు, అదొక్కటేనా ఆనందంగా ఉంచుతుంది అనుకున్నాను. కానీ నేను గుడిలో చూశాక దాని విషయమే మర్చిపోయాను. ఇక్కడి నుంచి డబ్బులతో పారిపోతుంటే నిన్ను చూసే ఆగిపోయాను. ఇంతకంటే ప్రేమంటే ఏంటో నాకు తెలీదు. ఇదంతా ప్రేమే కదా? ఏమో, ఫస్ట్ టైం నువ్వు కలిసినప్పుడు గుళ్ళో విగ్రహం కొట్టేస్తూ కనిపించావు. ఇప్పుడేమో ఇక్కడ దొంగ బాబాగా నటిస్తున్నావు. నిన్నెలా నమ్మాలో నాకు అర్థం కావట్లేదు. ప్రేమంటే నమ్మకం కదా. నువ్వు నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి? నువ్వు నాకు నిజం అనిపించాలి. నిజమంటే